పెన్షన్ తీసుకున్నారా? లేదు లేదు, ఇంకెళ్ళలేదు. ఇంకా ఇంకెళ్ళను ఇంకా. ఎందుకని? మరి ఇంకా 10 గంటలకు వస్తారు కదా, అంటే వేలంటలో ఇంటికి వచ్చేవాళ్ళు కదా. అదే ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఇవ్వరట, మరి చంద్రబాబు నాయుడు ఫిట్టింగ్ పెట్టాడు కదా, అది అతను చేసిన పనికి ఇప్పుడు అందరికి ఇబ్బంది రైతులు కంట. మరి వచ్చే 3 నెలలు కూడా ఇలానే ఉంటుందంట? ఆ 2 నెలలు ఎలక్షన్ అయ్యే వరకు అలాగ ఉంటది. 2 నెలలు ఏప్రిల్ మే. మరి ఏమనుకుంటున్నారు మీరు? మరి ఏమనుకుంటున్నాం అంటే, మరి ఒక యూనియన్ ఉంటే ఏదో బంద్ అలా చేస్తే అవుతుంది. మరి ఇక్కడ మన ఏజెంట్స్లో యూనియన్ లేదు కిందికి లాగా, ధర్నాలు అటువంటిది ఇక్కడ పెద్ద పట్టించుకోరు. సో ఎంత కష్టమైన అక్కడికి వెళ్ళి కదా ఇప్పుడు అందరూ, ఇప్పుడు మా లాంటి ముసలి వాళ్ళకి ఇబ్బంది కదా. అది అలా ఉంది. మరి జగన్ వల్ల తప్పులేదు, చంద్రబాబు నాయుడు అలా ఫిట్టింగ్ పెట్టాడు. ఆ నిమ్మగడ్డ రమేష్ ఉండే కదా, అతని వల్ల సెంట్రల్ గవర్నమెంట్ రాయించాడు వాడు. అలాగా కమిషనర్ ఇప్పుడు పెన్షన్ వాళ్ళు ఇలాగే లింక్ పెట్టారు అన్నమాట. అదే కదా, ఇప్పుడు ఏం చేస్తాం? అందుకే ఎండ తగ్గితే సాయంకాలం వెళ్ళి తీసుకుందాం అంటున్నాం. ఇప్పుడు ఎండ మినాలనే కదా, సాయంత్రం సాయంకాలం కూడా జనాలు బాగుండి. 7 గంటల దాకా ఇమ్మంటారు, వార్తలు విన్నాను. 7 గంటల దాకా ఇస్తారట. 7 గంటల దాకా? 7 వార్తలు విన్నాను సాయంత్రం. సాయంకాలం 7 గంటల దాకా. 7 గంటల దాకా ఇస్తారట. జనాలు ఎక్కువ ఒకవేళ అందకపోతే మళ్ళీ తిరుగుతారు. 6వ తారీఖు వరకు సాంచి ఇచ్చాడు. 7 రేపు 2 లాగా. 6వ తారీఖు వరకు. మరి వీళ్ళని కొట్టు కొట్టాడు సార్? మరి పింఛన్ ఇవ్వకుంటే ఎవరు? చంద్రబాబు వీళ్ళు ఎందుకు కొట్టాడు? వాళ్ళకి వాళ్ళకి మరి అంతే కదా, వాళ్ళు రాజకీయ నాయకులు. జనాలు తప్పు చేశారు. మేమేం తప్పు చేసి? మాకు ఇబ్బంది పెట్టాడు కదా అడు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎలా ఓటేస్తాం మేము? అంతే కదా, మంచి పని చేసేవాడికి చెడుదేవాడికి గొప్పవాడికి కాదు కదా. ఇప్పుడు వేరే పథకాలు ఆపుకొని వాళ్ళు ఎలక్షన్ కొట్టుబడ్డది. మా పెన్షన్ ఆపడానికి లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ వాళ్ళు అదే అన్నారు కదా, పెన్షన్ ఆపడానికి లేదన్నారు కదా. వాళ్ళు తప్పలేదు, వీళ్ళు లెటర్ రాస్తే వాళ్ళు ఈ 2 రోజులు ఆఫ్ చేశారు. వీళ్ళు మీటింగ్ పెట్టారు అనమాట టీడీపీ వాళ్ళు. మరి ఎందుకని సార్ వీళ్ళు ఒకసారి మొత్తంగా మొత్తం రాజీనామా చేసినట్టు వాలంటీర్లు? రాజీనామా చేస్తున్నారు సార్. ఎందుకని? మరి ఇదే, మరి ఇలాగే వాళ్ళకి ఇబ్బంది కదా. రాజమండ్రి కాకినాడ అంతా రాజీనామా చేస్తున్నారు. పిఠాపురం ఏరియా రాజీనామా చేస్తున్నారు. మరి వాలంటీర్ తీసినట్టు కదా లెక్క. మళ్ళా ఈ 2 నెలలు పోతే వాళ్ళకి ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారు తెలియదు కదా జాబు. చాలా మంది రాజీనామా చేస్తున్నారు. అది ఎందుకంటే రాజీనామా చేస్తున్నట్టు? మరి ఇలాగే మరి వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు కదా, తినేకూడదు పైకి లాక్కున్నట్టు. 2 నెలలు వాళ్ళకి ఇబ్బంది కదా, ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, అందరికీ ఉండదు కదా. అది ఇప్పుడు వేరేది వాళ్ళు చేసుకొని వాళ్ళకి వాలంటీర్ తీయడానికి లేదు కదా, వాళ్ళకి తీస్తారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. అన్ని జగన్ మీదవే ఓట్లు. మాకి బాగా కష్టాలు పెడతాడు. ఇప్పుడు బియ్యం ఫ్రీగా పెడతాడు, అన్ని వాడు గెలిచి నుంచి ఫ్రీగా పెడతాడు. పిల్లలకి గానీ అన్ని గానీ అన్ని పెడతాడు వాడు. వాడి వల్ల ఏం తప్పు లేదు మాకు. మాకు ఇప్పుడు వచ్చే జీతాలు కూడా ఇప్పుడు ఈ 2 ఇండ్లకి పాడేస్తాడు. ఎవరు వాడు? చంద్రబాబు నాయుడు. దాని వల్ల మాకి బాగా వచ్చేది కాబట్టి మళ్ళీ ఈ పాత వాడికే వేస్తాం. ఈ వాడికి జగన్ జగన్ కి జగన్ కి ఇస్తారు. సో ఇప్పుడు ఎంత ఎంత కష్టమైన వాడికి వెళ్ళి తీసుకుంటారు పెన్షన్? మరి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి ఇప్పుడు మేము తీసుకోవాలంటే ఎంత పాత మాకి? మాకు నిన్న ఫస్ట్ గా వచ్చేయాల డబ్బు ఇంటా ఇంటా ఈ ఓనర్లకు తీసేసినారు. ఈ పాటికి మేము మళ్ళా వద్దు కదా. ఇప్పుడు 4 గంటలకి వెళ్ళవలసిన పని మాకెందుకు? ఎంత మాకు బురపాడైపోయింది. మాకి ఓనర్లకు తీసేసినాడు. ఓనర్లు ఇది ఇంటి వాడే వర్షతోటి ఇక్కడ ఒక 8 మంది ఉన్నారు కదా, ఓనర్లకు వాడి బతుకు పాడైపోయింది కదా. మరి వాడు అంత బతుకు పెట్టగలరా? అందుకని వాడికి కేసలే, వీడికే పెడతాం మేము జగన్కే. జగన్కే ఇప్పుడు చూసుకోండి.